నేను ఏంటిది చేతికి రక్తం అయ్యో కాలికి దెబ్బ డ్రెస్ అంతా పాపని చూడండి పిల్లని ఏదో చేసి ఉంటారు ముందే పోకిరి వాళ్ళని కాల్చి పారేయండి సార్ నేను రేయ్ ముందే డాక్టర్ని పిలుచుకురా పో డాక్టర్ వద్దమ్మా నాకేం కాలేదు మళ్ళీ ఏమైంది రేణు డాక్టర్ నేనేమని చెప్పను ఎవరో ఇద్దరు పోకిరి వెదవలు నీలుని ఊరి బయటికి తీసుకెళ్ళి నాకు మాట రావడం లేదు ఇప్పుడు నీలు ఎక్కడుంది లోపల ఉంది కమ్ ఇదంతా నా తలరాత పాపం చూడండి నాకేం కాలేదమ్మా డాక్టర్ వద్దు చూడండి డాక్టర్ నేను ఎప్పుడైనా ఇలా అందా సరే డోంట్ వరీ నేను చూసుకుంటానుగా నువ్వు కాసే బయటికి వెళ్ళు నేను చూసుకుంటాను కరేణు నువ్వు కాసే బయటికి వెళ్ళు నీలు నిన్ను వాళ్ళు ఏం చేశారమ్మా ఎవరు నిన్ను కారులో తీసుకెళ్లారే వాళ్ళు నాతో ఆడుకున్నారు ఎక్కడెక్కడ ఆడుకున్నారు కార్ లోపల చెట్టు కింద బావి దగ్గర బాగుంది నీలు కొంచెం స్కర్ట్ పైకి పట్టుకోమా మురిగ్గా ఉంది వాళ్ళు చేసిన మురికే పట్టాభి కేసు పెద్దదయ్యేటుంది కోర్టుకెళ్తే సమాజం నవ్వుతుంది నా పిల్లకి ముద్ర పడుతుంది వద్దు అది తట్టుకోలేదు స్టేట్మెంట్ కావాలంటే లాయర్ ద్వారా మనమే కవర్ చేద్దాం నేను నీలు ఎవరు కోర్టుకు వెళ్ళకూడదు మినిస్టర్ సీఎం ఎవరినైనా పట్టుకో సరేనమ్మా ప్లీజ్ ఇదిగో చూడు పేపర్లో రేపు గీపని ఏది రాకూడదు అది ముఖ్యం అర్థమైందా అలాగేనమ్మా తీవ్రమైన గాయాలేమీ లేవు షీస్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్ నథింగ్ టు వరీ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ఎంత చల్లని వార్త చెప్పారు డాక్టర్ ఈ వార్త వెళ్ళి ఇంకెవరితో చిచ్చి ఏంటి రేణు ఎన్ని సంవత్సరాలుగా నేను నీ ఫ్యామిలీ డాక్టర్గా ఉన్నాను ఇవన్నీ నాకు నువ్వు చెప్పాలా టేక్ కేర్ ఓకే డోంట్ వరీ అమ్మా బుల్లెట్ లోపలికి తగిలేదు అనుకుంటా మా కానీ రక్తం ఎక్కువగా పోయింది మా ఎందుకైనా మంచిది ఓ ఎక్స్రే తీద్దాం మా ఎరా నొప్పిగా ఉందా ప్రాణం పోతుంది డాక్టర్ పోలీసులు కాల్చారు అంటే అసలు ఏం చేశాడు ఏవిడు అదేం అడుగుతారు సార్ చెప్పినా మీరు నమ్మరు ఒక సినిమా నటి కూతుర్ని కార్లో ఎత్తికెళ్ళి 5 లక్షల రూపాయలు కావాలని లెటర్ రాశారు వీళ్ళు ఎరా ఈ వయసులో కిడ్నాప్ ర్యాన్సమ్ ఎవరు నేర్పించారా వీడితో ఇంకొకడు ఉన్నాడు ఎలక పిల్లలా ఉంటాడు సార్ అంతా అబద్ధం సార్ ఆ పిల్ల మమ్మల్ని తీసుకెళ్ళింది కథ ఎలా అల్లాడో విన్నారా సత్యంగా సార్ ఆ పిల్ల తీసుకెళ్తేనే వెళ్ళాం అయితే లెటర్ ఎందుకు రాశారా సార్ టీ కొట్టు దగ్గర ఒక రాయమంటే రాశాను సార్ అబద్ధాలు ఆడటానికి కూడా హద్దు బద్దు ఉంటుంది డాక్టర్ ఈ అదవని తీసుకుపోయి మత్తవకుండానే కాలు కోసి పారేయండి సరే సరే ఎక్స్రేకి ఏర్పాటు చేస్తాను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అటు ఇటు కదిలితే నరాలు కోసేయను అవును వీడి పాటర్ ఎక్కడే దగ్గరా అయ్యగారు పిలుస్తున్నారా రా నీ పేరేంట్రా అసలు పేరు బాలసుబ్రహ్మణ్యం అందరూ పుల్లి అనే పిలుస్తారు ఏడవకు నిన్ను మేమెవరం ఏం చెయ్యం నువ్వు నిజం చెబితే రేపు ఉదయం ఇంటికి వెళ్ళిపోవచ్చు మీ ఇల్లు ఎక్కడుంది ఇల్లు లేదు సార్ షెడ్లోనే ఉంటాను మీ అమ్మా నాన్న చూడలేదు అవును ఆ పాపను ఎందుకు ఎత్తుకెళ్లారు నీలునే మా అమ్మ నాన్న చూపిస్తానని తీసుకెళ్ళింది
మీ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉంటారు. మా అమ్మ చాలా బాగుంటుంది, నా కళ్ళకి వచ్చి రోజు బడికి పంపిస్తుంది. ఆ లెటర్ ఎవరు రాశారు? అమరన్న. అయితే నువ్వు రాయలేదా? నాకు రాయడం రాదు, కానీ బొమ్మలేస్తా పావురం కోడి. ఎప్పుడు రాశాడు అమరన్న? అదొచ్చి ఆ టీ కొట్లేదు అక్కడ రాశాడు. ఒక ఆయన రాసి ఇమ్మని అడిగాడు, రాసిస్తే డబ్బులిచ్చాడు. ఆ డబ్బుతో ఆడుకోవడానికి బొమ్మ కొనాలనుకున్నాం నీలుకి. బాగా ట్రైన్ చేశారు సార్ విని, అసాధ్యుడిగా ఉన్నాడు. నేను నట్లు కూడా విప్పుతా. విప్పుతావరా? ఎందుకు స్టూపిడ్, ఎందుకు మేనమని కొడతావు? ఒక చిన్న పిల్లాడి నుంచి నిజం ఎలా చెప్పించాలో కూడా నీకు తెలీదా? సరే 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 సరే, నువ్వు అబద్ధం చెబితే నిన్ను జైల్లో పెడతారు. ఆ లెటర్ అమరన్న కదా రాసింది? అవును సార్. ఆ మనిషి 5 రూపాయలు కూడా ఇచ్చాడు. చూసావా చూసావా, మళ్ళీ అబద్ధం ఆడుతున్నావు. వాడు రాసిచ్చిన లెటర్ నువ్వే కదా తీసుకెళ్లి పోస్ట్ డబ్బాలో వేశావు. లేదండి. అవును సార్. దొంగ రాస్కల్, అయ్యగారి ముందు అబద్ధాలు చెప్తా, చెప్పరా నిజం చెప్పు, చెప్పరా అంటే చెప్పు. చాలా అపవయ్యా, చాలే. అంతా నిజమే చెప్పు, అబద్ధం చెబితే నిన్ను మళ్ళీ కొడతారు. ఆ పాపం తీసుకెళ్ళి ఏం చేశారు? ఆడుకున్నాం. ఏమాటలు? ఉయ్యాలాట. ఇదిగో చూడు, నేను చెప్పింది విని నువ్వు బుద్ధిగా ఉన్నావంటే రేపు ఉదయాన్నే నిన్ను వదిలేస్తాం. ఇప్పుడే వదిలేయండి, నేను షెడ్లో లేకపోతే మా మేస్త్రి స్పానర్ తో కొడతాడు. అయితే జరిగింది చెప్పు. ఎక్కువ దూరం నడవలేదండి, కారులో పెట్రోల్ అయిపోయిందని ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాం. తర్వాత అక్కడ తన్ని తరిమారు. ఎవరికి ఫోను? నీలు వాళ్ళ నాన్నకి. ఎందుకు? డబ్బులు అడగడానికి. తర్వాత? నీళ్లు లేదు, బాగా అలసిపోయి చెట్టు కింద పడుకుంది. సార్, ఐ థింక్ దే హావ్ ట్రైడ్ టు సెక్సువల్లీ వైలేట్ హర్. అవును సార్, అక్కడ పెద్ద చెట్టు లేదు, అక్కడ ఇదంతా జరిగింది. ఎక్కడికి వెళ్తుందో మన దేశం. ఎరా, అంత డబ్బుతో ఏం చేద్దాం అనుకున్నారు? ముగ్గురం పెళ్లి చేసుకుని ఒక ఇల్లు కట్టుకుందాం అని అనుకున్నాం. అలాగే కార్ సీట్ చింపేసి పెద్ద పరుపు కుట్టుకుందాం అనుకున్నాం. ఓ మై గాడ్, ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూసారా. కుక్కపిల్లకు కూడా చిన్న ఇల్లు కడదాం నీలో చెప్పింది. ఇప్పుడు నేను షెడ్కి వెళ్ళొచ్చా? లోపలికి వెళ్ళి పడుకో. ఈ ఇద్దరు పిల్లల్ని రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ఎస్ సార్. పోలీసులు వాళ్ళని వదిలారా మమ్మీ. ఎవరినమ్మా? అమర్ పులి వాళ్ళిద్దరిని. ఆ రాస్కల్స్ ఎక్కడుంటే నీకెందుకు? దట్స్ నాట్ గుడ్ మమ్మీ. నీలు, మమ్మీకి ప్రామిస్ చెయ్యి నిన్న జరిగింది మర్చిపోతానని. ప్రామిస్ చెయ్యి. నీలు చెప్పింది వినమ్మా. నీలు, సరే నువ్వు కొంచెంసేపు నిద్రపో, అమ్మ వెళ్ళి స్నానం చేస్తుంది. ఈరోజు మమ్మీ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని నీతోనే ఉంటుంది. చాలా కథలు చెప్తాను, మంచి ఐస్ క్రీమ్ తినిపిస్తాను, ఐమాక్స్కి తీసుకెళ్తాను, సరేనా?